హాయ్ అనిల్ నాయర్ హియర్. ఈ క్వశ్చన్ చూడండి. క్యూ అనేది 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అప్ టు ఎన్ ఫ్యాక్టోరియల్. ఎన్ని ఎన్ వాల్యూలు తీసుకుంటుంది క్యూ వర్గం అయినప్పుడు, క్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు. పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా యూనిట్ డిజిట్ 2వదు, 3వదు, 7వదు, 8వదు. ఈ కాన్సెప్ట్ అందరికీ తెలిస్తే ఈజీగా వస్తుంది. సపోజ్గా ఎన్ ఈక్వలెంట్ 1 పెట్టుకుంటే 1 ఫ్యాక్టోరియల్ 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. ఎన్ వాల్యూ 2 పెట్టుకుంటే 1+2 3 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఎన్ వాల్యూ 3 పెట్టుకుంటే 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 6 9 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. ఎన్ వాల్యూ 4 పెట్టుకుంటే 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ప్లస్ 6 ప్లస్ 24, ఇది 33. దేంతో ఎండ్ అవుతుంది? 3తో ఎండ్ అవుతుంది. 5 ఫ్యాక్టోరియల్ నుంచి అన్నిటికీ యూనిట్ డిజిట్ ఎంత? 0. 5 ఫ్యాక్టోరియల్ నుంచి యూనిట్ డిజిట్ ఎంత? 0. 0+3 ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే ఎన్ వాల్యూ 5 తీసుకున్న ప్రతిసారి 5, 6, 7 యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 3 అవుతుంది. కాబట్టి ఎన్ని వాల్యూలు ఎన్ని తీసుకోవచ్చు పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి? 2 వాల్యూలు తీసుకోవచ్చు. అది ఏ వాల్యూ? n=1, n=3. కాన్సెప్ట్ అర్థమవుతే లైక్ చేయండి, షేర్ చేయండి. అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ANC యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.